నాకు అన్ని రకాలు నచ్చినాయి స్వామి. మాకు అన్ని మాది పుట్టూరాజగూరు కంట్రీగా మాది గూడూరు మండలం అన్నీ నచ్చినాయి. మా ఏరియా అంతా మొత్తం గూడూరు మండలంలో పింఛను మొత్తం అందరికి ఇస్తున్నారు. మాకు ఆడవాళ్ళకి కానీ మొత్తం ఏది కావాలన్నా సరే సాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు, ఏ పార్టీ గెలుస్తుంది? మనం ఏం చెప్పగలుగుతాం స్వామి, మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి మనుషులమే. ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తాను అంటున్నారు, పెన్షన్లు అందరు ఇంటింటికి తెచ్చిస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ ఇదంతా ఎలా ఉందండి? అయ్యా ఇప్పుడు మాత్రం పింఛను మాత్రం ఇంటింటికి తెచ్చేస్తున్నారు. లేవలేని లేచిన వాళ్ళకి మా వాలంటీర్ అంటే చాలా దావులు చేస్తున్నాడు. సేకరితోనే ఐదో గంటలు లేగొట్టిస్తున్నాడు ఆ పింఛన. మాకందరికీ మా గూడు మండలం మొత్తం అన్ని మండలాలకు అన్ని కూడా అవకాశం చేస్తున్నాడు. అదేగా మాకు పుట్టూరాజుగారి కండెక్కి ఇల్లు కట్టేదానికి మాత్రం మా జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ వేసినారు కాబట్టి పుట్టూరాజుగారి కంటే గూడూరు మండలం కాబట్టి మాకు ఇల్లు కట్టించేదానికి మా జగన్మోహన్ రెడ్డికి నమస్కారాలు చేస్తున్నాం. చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది ఇంతకుముందు ఆయనతో పోలిస్తే? ఇది బాగుందా? అంది బాగుంది. మళ్ళీ మళ్ళీ జగన్ గెలిపిస్తారా మరి? అయ్యేసి దానికి కదా చిన్ని చేసినాడు. కానీ మా ఇంటికి పింఛను ఇచ్చినప్పుడు మా అవకాశం చేసినప్పుడు ఆ మహనీయుడికి ఇంకేం చేస్తాం, మేము పోయి ఆడికి పోయి చావాల్సిన పని లేదు కదా. ఆయనే చీకర్తో వచ్చి బైక్ వేసుకొని వైలెంట్ వచ్చి మమ్మల్ని లేవగొడుతున్నాం సార్, డబ్బులు ఇస్తున్నారు నాకు పింఛన. ఇక్కడ ఎమ్మెల్యే కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు ఎలా పనిచేస్తున్నారు అంటే నాకు ఇలానే తెలియదు. మా గూడు మాది గూడూరు మండలం సార్. అక్కడ ఎలా ఉన్నాయి వరప్రసాద్ గారు కదా? బ్రహ్మాండంగా దేశమంతా మొత్తం ఎంగడిగిరి కూడా బాగుంది, మొత్తం ఉంది దేశం అంతా కూడా మందే. ఆ ఇంటికే మనకు అన్ని పనులు అవుతున్నాయా? అన్ని పనులు మన ఇంటికి మనం పోయి మేము ఛార్జ్ పెట్టుకుని పోవాల్సిన అవసరం లేదు కదా. ఛార్జ్ పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు, మన ఇంటికి వెళ్ళి వచ్చేస్తుందా? ఇంట్లోనే ఉండాలి కదా మేము. అది హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో? ఆనందంగా ఉన్నారు. ఆనందంగా బ్రహ్మాండంలో సార్, ఇంటికి వచ్చి పిచ్చి అల్లదు పిచ్చిలో పిలు ఈ ఊరు అదిట. టీడీపీ ఏమో విమర్శల మీద విమర్శలు, ఓన్లీ సంక్షేమాలకు ఇస్తున్నారు, అభివృద్ధి అయితే ఏం లేదు అంటున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం? ఏం లేదండి, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మా పిల్లల్లో అమ్మఒడి డబ్బులు వచ్చినాయి, మా పిల్లలకు కూడా బాగానే చూసుకుంటున్నారు. ఈ మళ్ళీ మళ్ళీ జగన్ గారే కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ తిరుపతి ఉప ఎన్నికల్లో ఈసారి ఎవరు వచ్చే అవకాశం? తిరుపతిలో వైసీపీ వస్తుంది. మా సర్వేపల్లి నియోజకవర్గం కూడా తిరుపతిలో గెలిచింది కాబట్టి ఈసారి కూడా వైఎస్ఆర్ఏ గెలుస్తుంది. వైఎస్ఆర్ఏ గెలుస్తుంది. ఓవరాల్ మీకు నచ్చిన సంక్షేమ పథకాలు అంటే ఏం చెప్తారు? మాకు నచ్చిన పథకాలు అమ్మఒడి, రైతు భరోసా, మా వ్యాపారస్తులకి ఎన్ని ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాడు, ఇంకా చేయాలని కూడా మేము ఇంకా కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.